వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి రథాలపై ప్రతిష్ఠించిన అనంతరం పట్టణ పురవీధులు కూడా రథోత్సవం నిర్వహించారు. ఈ రామశివనామ పురవీధులు మారుమోగాయి. రాజనాలయం ముందు నుండి ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు మేళాలతో సాగిన రథోత్సవంలో జోగినిలు, శివశక్తులు నృత్యాలు చేశారు. ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు శ్రీరామనవమి మీ అందరికీ తెలుసు, ఆ వేములవాడలో జరుగుతుంది, రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుందండి. మేమందరము జోగినీలు కానీ, శివశక్తులు కానీ, హిజ్రాలు కానీ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, మీ అందరికీ కొన్ని తెలియని ఆచారాలు ఏమిటి అని అంటే ఈరోజు నేను చెప్తున్నాను. చాలా మందికి తెలియదు ఏంటి అంటే, వీళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇట్లా తలంబ్రాలు పోసుకుంటారు, ఎందుకు ఇలా పసుపుమ కట్టుకుంటారు, మీ అందరికీ ఆలోచనలు ఉండే ఉంటాయి. ఈరోజు నేను దాని గురించి చెప్తాను. సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగిందండి. ఆ మోహిని అవతారంగా మమ్మల్ని ఊహించుకొని, ఆ విష్ణుమూర్తి అవతారం అసొంటి అయిన రాముడి కళ్యాణంలో మేము మోహిని అవతారంగా ఊహించుకొని శివుణ్ణి భావించుకొని మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. ఇది అసలైన రహస్యం ఇక్కడ. ప్రత్యేకంగా ఇది ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మేము ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. నేను వచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి పసుపు గుమ్మ కట్టుకొని, స్వామివారిని భావించుకొని, కళ్యాణం ఆడి, తలంబ్రాలు పోసుకొని తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు శ్రీరామనవమి మీ అందరికీ తెలుసు, వేములవాడలో జరుగుతుంది, రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుందండి. మేమందరము జోగినీలు కానీ, శివశక్తులు కానీ, హిజ్రాలు కానీ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, మీ అందరికీ కొన్ని తెలియని ఆచారాలు ఏమిటి అని అంటే ఈరోజు నేను చెప్తున్నాను. చాలా మందికి తెలియదు ఏంటి అంటే, వీళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇట్లా తలంబ్రాలు పోసుకుంటారు, ఎందుకు ఇలా పసుపు కట్టుకుంటారు, మీ అందరికీ ఆలోచనలు ఉండే ఉంటాయి.